ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఆకాశవాణి బంగారు బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమాల మాలికలో ఇవాళ ఆకాశవాణి ఆదిలాబాద్ సమర్పిస్తున్న రూపకం బొడ్డెమ్మ నుండి బతుకమ్మ. బతుకమ్మ పండగ మొదలయ్యే పెత్రమాస లేక పితృ అమావాస్య కంటే ముందు 9 రోజుల పాటు తెలంగాణ అంతటా ఆడపిల్లలు ఎంతో ఉత్సాహంగా బొడ్డెమ్మ పండుగను జరుపుకునేవారు. ఇప్పుడు చాలా కొద్ది ప్రాంతాల్లో చాలా తక్కువ స్థాయిలో చేసుకుంటున్న ఈ పండుగల్లో ఒక తరహా అయిన పీట లేక మట్టి బొడ్డెమ్మ గురించి మంచిర్యాల నివాసి శ్రీమతి సుధిరెడ్డి స్నేహలత అందించిన జ్ఞాపకాలు పాటల ఆధారంగా రూపొందించిన రూపకం ఇది. చిలకమ్మ ఆడవే పాట రాజులు నీ చేయి చూడవచ్చారు, చూడవచ్చిన వారు ఏమి తెచ్చారు, పచ్చలా ఉంగరము పైడి పత్రము. పెత్రమాస ఇంకో 10 రోజులు ఉన్నట్టున్నది. మాపటీలు 5 గొట్టంగా బడికి పోయినా ఇంటికైతే చేరినా, సంచి ఇంటి ముందర గద మీద పెట్టినా గేట్ బయటకు వచ్చి అటు ఇటు తొంగి చూస్తానా. మళ్ళీ ఇంటెనక పోయి కాలు చేతులు కడుక్కున్నా, మా అమ్మేమో గిలాసాల పాలు పోసి తాగమని ఇచ్చింది. ఇలా బొడ్డమ్మేసుడు సరే అత్తనని చెప్పింది నాకు, ఇంకా రాకపోయిననే ఉన్న పానం గుంజుతాను. గిలాస గద్ద మీద పెట్టినా మళ్ళీ బయటకు పోయి చూసి వచ్చిన అమ్మ నాన్న చూసి నవ్వుకుంటే, ఏందే ఇంట్లో బయటికి గజ కట్టుకొని తిరుగుతానమని అన్నది. అటు ఇటు చూసినా ఏంలే నాన్న గద్ద మీద కూర్చొని మళ్ళీ పాలు తాగినట్టు చేస్తాను కానీ పానాదులకే కళ్ళు అయితే అంట పెట్టిన. వెనుకకెళ్ళి అమ్మ సరచ్చిపోయింది ఇంతకు ముందే అని అన్నది. అచ్చిందా అచ్చిందా అని ఆ అటు మూటి ముఖం కడిగినా ఇంట్లో లేపిన కాదు జెండకాన్నే పెట్టిన. నేను పోయే వరకు సరా రజిత సరిత తిరుపతక్క వీళ్ళందరూ గమాల ఓ గడ్డపార ఇవన్నీ పట్టుకొని జెండకాడ నిలబడి ఉన్నారు. ఇక నేను పోగానే ఇంకేంది 5 రోజులు అవుతానం కదా పా అన్నారు. ఇంతకు మేము ఏడికి పోతానం అంటే బొడ్డెమ్మని చేయాలి కదా, దానికి ఇంతంత బంకమట్టు తవ్వుక రావాలి కదా. నిన్న 3-4 రోజుల నుంచి అనుకున్నాం కానీ ఇవాళ పోవాలి, ఖచ్చితంగా పోవాలి, దాన్ని తవ్వుకొని రావాలి, రేపు బొడ్డెమ్మ వేయాలి, ఎన్ని పనులు ఉన్నాయని అసలు ఆయిల్లా అనుకొని నిద్రే పట్టలేదు అసలు. అయితే ఇక అనుకున్నాము, ఇక పోయిందే కావాలని ఊగరేనుకోరు వాటి నడుతూనే ఉన్నాం. 3 బజార్లు దాటినాం, పోషమ్మ గుడికి వెళ్ళి పోయినాము. ఇక్కడ పోగానే సరే సబ్బలు అందుకున్నది, ఒకడ కూసున్నది, తవ్వుడైతే సురువు చేసింది. నేను సరిత రజిత ఇక మేము అందరం ఇంతంత చిన్న పోరగాళ్ళం అందరం మట్టి గవాలని నింపుడు మొదలుపెట్టినాం. ఆ దెబ్బలు వేయగానే దమ్మ వచ్చిందో పాడవు సబ్బలాడ పెట్టింది, తిరుపతక్కకి ఇచ్చింది మెల్లగా, మట్టి పిల్లలు గవాలకి ఎక్కుడు మొదలుపెట్టింది. సరే కూడా మాతోటట్టుగా పోషమ్మ గుడికే అంత రాగడి మట్టే, ఎంత దవ్వుదామని చూసినా కూడా తెగనే తెగది. అంత చిన్న పోరగాళ్ళం వినాయి అలా తిరుపతక్క ఒక్కతే ఓ 7 పెద్దది. మేము పిల్లలు తీయకముందే అట్లాడు ఓడోళ్ళ శంకరి రాజేశ్వరి భాగ్య ఆ దూరాలకు వెళ్ళే ఓ 7.5 అని కీకలు పెట్టుకుంటూ అతనే ఉన్నారు. ఇక మేము కూడా వీళ్ళు మనోళ్ళే ఉన్నట్టున్నారు మొత్తుకునేది పిలిచేది అని అనుకున్నాం. అనుకొని గిడినోళ్ళున్నారని మేము కూడా కీకలు పెట్టి పిలుచుడు సురువు చేసినాం శంకర్ అచ్చుడుతోనే. గమాలేడు మట్టి ఇక అంటనే ఉన్నది, మాకు ఏదో ఒకటి అంటదని మేము అనుకుంటూనే ఉన్నాం. మేము వచ్చిందంటే ఏదో ఒకటి అంటనే ఉంటుంది, ఈ శంప మీద దర్శనట్టే మాట్లాడుతూనే ఉంటుందని అనుకుంటూనే ఉన్నాం. గమాలేడు మట్టి గంట కూడా చూడరు మీరంతా నాపతట్లోళ్ళు అని లగాంచి 3 దెబ్బలు సబ్బలతో దమ్మింది, పెళ్ళగిచ్చి గమాలని నింపింది. నేనేమో ఇంతంత బక్క ఉంటి ఆళ్ళే మనిషికి కోసేపు మోసుకుంటే రోడ్ పొంట నడుపుతాను, నాకు దవదవ కాళ్ళన్నలు ఎత్తులు ఇవ్వాలి అలేమో నడుతాంటేనే ఆ శబిద్దానికే భూమి అంతా ధనియ పట్టింది. నేను వెనుక ఊరుకుంటూ ఊరుకుంటూ అత్తాన మొత్తానికైతే వాళ్ళని వెనుక పడి అచ్చుడైతే అత్తాన అంతలా సరిత ఓ పిల్ల రేపు రాడువో అలా అంటే తిరుపతి కామెన్ తిడుతుంది. నువ్వు వాళ్ళ అమ్మ ఎదుగు తీసుకుపోయిన రాని తిడుతుంది అంటే నువ్వు ఒక దానికి తయారై నువ్వు మా వెనుక పడి అని తిరుపతి అక్క తిడుతూనే ఉన్నది. ఇక గుండెల్లో రాజితేమో మరి ఎందుకు ఇవే కాళ్ళ కట్టి పెట్టినట్టు తవ్వది చెయ్యది మొయ్యది కడాకు చెప్పని నడవనన్న నడవనాయ్ అని ఇక ముఖం అంతా ఇట్లా పెట్టుకున్నది. ఇక మొత్తం గాన్లోని గానిలో ముంచి తీసినట్టు పెట్టుకుంటాను నన్ను చూస్తే. అసలు పాశవండి ఇచ్చేది మా అమ్మనే, బొడ్డమ్మ చేసి ఇచ్చేది మా అమ్మనే అని లోపల అనుకుంటాను. కానీ ఇక అంతలనే శంకర్ అన్నది కదా అంటే ఇగో లతక్ కడితే వాళ్ళ అమ్మ బాగా పాలు పోసి పాశవండి ఇస్తుంది, మీకేం తెలియదు ఊకొర్రన్నది. ఇక నాకు లోపల నేను ఉబ్బిపోతూనే ఉన్నా.
ఇక రాంగ రాంగ ఇంతంత పుట్టమని దవ్వుకున్నాము. అట్ల ఇట్లా మా ఇంటికి చేరినాము. మేము వచ్చేవరకే మా అమ్మ పక్కకు మంచిగా ఆకిట్లా నున్న ఊడ్చిపెట్టింది. తెచ్చిన రాగడ మట్టి అంతా కుప్పలేక పోసినాం. అందులో నీళ్ళు పోసినందుకు ఒక కట్ట కట్టినాం. నడవన నీళ్లు పోసినాం. దాని పక్కకు ఇంతంత మేము తెచ్చుకునేది ఓ సారడో దోసడో అయితే పుట్టమట్టి అదో కుప్ప పోసినాం. అందులో ఇన్నాను నీళ్ళు పోసినాం. అది నానబెట్టినాం, ఇది నానబెట్టినాం. అమ్మాయి ఇక ఆ రోజుకైతే పని తీరింది. ఇక అస్సలు కథ అంతా తెల్లారి మొదలు. రాత్రి ఇక కంటి మీద రెప్ప పడితే ఒట్టు ఒక్కరికన్నా నిద్ర పట్టిందో లేదో. తెల్లారి మాపటిలి ఇక ముందటి రోజు నుంచి నాన్న మట్టి అంతా గట్టిగా విసిగి ముద్దలు చేసినాం. మళ్ళీ బురద బురద అయిందనుకో ఒక్కడు పెట్టే ఉంటే భూమికి అడ్డం పడతాం ఇక అని భయానికి ఇక మెల్లమెల్లగా ముద్దలు విసుకుతూనే ఉన్నాం. ఈ ముద్దలు విసుకుడు, ఈ మట్టి కలపుడు ఇదంతా చిన్న పోరాల పని. ఎందుకంటే మాకు ఇక బుడ్డ మేయరాదాయే ఆయన్ని దీదరాదాయే. అమ్మని అడుగు చెక్కపీట తీసుకొచ్చుకున్నా. మొత్తానికైతే పిసికినాం. ఈ పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఈ రాజేశ్వరి, భాగ్య, తిరుపతి అక్క, మళ్ళా కుమారుల భాగ్య, వీళ్ళని అందరు కలిసి ఏం చేసిండ్రు ఆయన పెద్ద పెద్ద గుండ్రంగా లడ్డూల వేరంగా చేసారు. నాకైతే ఆయన చూస్తే లడ్డూలు లేకనే అనిపించేది. అట్లా 9 చేసిండ్రు. ఇంకో 4 చిన్న చిన్న బొడ్డెలు చేసిండ్రు. ఇక పెద్ద పెద్ద లాడులు చేసిండ్రు కదా ఆయన మంచిగా అప్పాలు ఎక్కువ తిరు. అడుగున పెద్దది, దాని మీద ఇంకొంచెం చిన్నది, దాని మీద ఇంకొంచెం చిన్నది, అట్లా 9 ఒకదాని నెత్తి మీద ఒక్కటి పెడితే నాకైతే డబుల్ రొట్టెలే మతికి రావట్నాయి. డబుల్ రొట్టె మీద డబుల్ రొట్టె పెట్టుకొని ప్యాకెట్లో పట్టుకొత్తాడు. నాకైతే డబుల్ రొట్టెల పూడనే మతికొస్తుంది అనేది మన్నాయే పాడువాడి. ఇక ఆయంత అవి పెట్టిండ్రు. అవి పెట్టినాక మంచిగా పుట్టమను పట్టుకరాంట అని అన్నారు. మాకేమో పానం అంతా ఈ చిన్న బొడ్డెళ్ళలో ఉన్నది. పెద్ద ఎట్లా పెట్టని ఇయ్యరు, చిన్నయ్య అన్న మూలకు పెడతామని ఆ 4 బొడ్డెలు చిన్న పురాణంలో కొట్లాడుకొని కొట్లాడుకొని పీటకో మూలకు బొడ్డెలు పెట్టినాం. పెట్టినాక ఎర్ర కుట్టమని ఉన్నది కదా తెచ్చి నాన్న పెట్టుకున్నది, అది తీసుకుపోయినాం. వాళ్ళు అలికినరు. వాళ్ళు అలకుడు మేము చూసుడు ఉన్న కథనే. అలికినరు మంచిగా దాన్ని పూదిచ్చిండ్రు. ఈ పూదిచ్చుడు అయ్యే లోపు మేము పోయి పూల చెట్ల మీద పడి దొరికిన పూలన్నీ దెంపుతానే ఉన్నాం. ఇక మళ్ళా అందులో ఒక ఊరుకుంటారా, ఇక బొడ్డమ్మ వేసినప్పుడు అందరినో ఒక్క తీరు ఉంటుందా, అబ్బా 9 అంతరాలు మన బొడ్డం ఎంత మంచిగా ఉన్నది అని అననే అన్నారు. అందులో ఒకరు అననే అన్నారు. తిరుపతి అక్క ఒకటి తీసి ఒక్కటి జరవనే జరిచింది. అనకూర్రు అనకూర్రు అంటే చెప్ తినేది ఎవరు అన్నది. ఇగో పోరాండ్లారా మీకు ఎన్నిసార్లు చెప్పినాయో గిట్లనే జిట్టు తాకుతుంది అన్నది. అనలేదు ఇంతంతా మట్టి తీసింది, జిట్టు దింపింది, పారేసింది. ఇక ఓడలచ్చక ఎట్లా వాడు చూసిందో ఏమో కానీ హే మట్టికి జిట్టు పోతుందా మీ చంద్రాలు మిడక అని తిడతానే ఉన్నది. ఈమెతోటి ఇంట్లో ఈమెను ఎవరు రమ్మన్నారని మేము తిట్టుకుంటూనే ఉన్నాం. ఇక పూల వేయినాం కదా, పోవుడు పోవుడే మొత్తం దడి సోలు పూత పెడుతుంది. గొల్లొల్లమ్మ గోరంట చెట్లు ఆయన దగ్గర వేయనో లేదో ఎట్లా ఆడు చూసిందో కానీ గుడ్ల పిట్ట వేరంగా వచ్చిందా. తిక్క గోరంటలు కోసుకున్నారు కానీ ముద్ద గోరంటలు ముట్టిర్రానుకో. మూతి పండ్లు ఇరగొడతా, 32 పండ్లు రాలాలే, బేండ్లు పెట్టాలి అని తిడుతుంది. అయ్యో ఇంక అదేందో అని గీ ముసలడానికి గిన్ని పూలు పూతాయి అసలు ఒక్కరికన్నా పోయేవ దీని చెట్లకు చెట్ట ఉంటా అని తిట్టుకున్నాం. ఇక ఆ నుంచి మా ఇంటికి వచ్చినాం. ఇక మా అమ్మ అయితే ఏమనది, అని అనుకుంటాగానే ఏమన్నా అంటే దాని లోపల లోపల భయం అయితేనే ఉన్నది. ఇక నాగానే మా అమ్మ ఇక బీర పూలు కోసుకోరు, ఇక ఉద్రాక్ష పూలు కోసుకోరు, ఇక నిత్య వాళ్ళ పూలు కోసుకోరు, కానీ ముదగోరు అంట లేదా ముట్టకుండ్రి అన్నది. ఇక ముదగోరు అంటలు ముట్టకుండ్రి కథ ఏంది అని మేము అనుకున్నాం. అట్లా కాదురా పిల్లగాండ్లారా, ఇగో ఈ పూలు రోజు రోజు పూసి రాలిపోతాయి కానీ ముదగోరు అంటలు సదుల బతుకమ్మ దాకా అక్కరికత్తాయి కదా. ఇక ఈ ముట్టకుండ్రి ఎవరింటికి పోయి గీ కోసుకున్నా అద్దనరు కానీ గయ్య ముడితే మాత్రం మిమ్మల్ని చెట్టు గట్టేసి కొడతారని చెప్పింది. ఆహా గట్లనా, అందుకనే గొల్లొళ్ళ అమ్మ అంతగానో తిడుతుందని అనుకున్నాము. ఇక అవి అటు ఇటు మొత్తానికైతే కోసినాం. అవి అన్నీ పట్టుకుపోయి ఇస్తే ఉన్నారు కదా పెబ్బలు రాజేశ్వరి, శంకర్, తిరుపతి అక్క పొడ్డమ్మకు తడిమట్టు మీద అతికిచ్చిండ్రు. ఈ పూలు పెట్టుడు ఇవన్నీ అయిపోగానే ఏటోళ్ళు అటు ఇంటికి పోయినాం, ఉరికినాం, మోకాలు కడుక్కున్నాం, మళ్ళీ జెండ కడిగి చేరినాం. కానీ కదా ఇక బొడ్డమ్మ బతుకమ్మ ఆడుకునేది. ఆడికి చేరి ఆడ ఊడిసినాం, చల్లినాం, ఈ బొడ్డమ్మని తీసుకుపోయినాం, ఆడ పెట్టినాం. 8 అయ్యేదాకా ఒకటి ఆట వచ్చింది, పూచింది, ఓ దొరికినాయి దొరికినాయి పాటలన్నీ పాడదేమట్నాం. అందరం కూర్చొని మొత్తానికైతే ఇక కట్ట మీద నిమ్మ ఉయ్యాలో, కాయల నిమ్మ ఉయ్యాలో, బొడ్డమ్మ పాటలు అత్తయ్య పాడ మాకు ఇవే బతుకమ్మ పాటలనే అయ్యోటి ఇయోటి జమ వేసుకుడు పాడు. ఇక గొరంట చెట్టు కింద అనుసుల్లో బొనుసుల్లో గొడాయి శంబుల గొడుగుల్లో అచ్చిపూచిన పాటలుల్లో అనుకుంటే ఇక వాడుతూనే ఉన్నాం. లాస్ట్కి అయిపోయింది ఇక మాకు నిద్ర వస్తుంది. మాకు నిద్ర వస్తా అంటే బొడ్డమ్మ నిద్ర పుచ్చద్దా. ఇక నిద్ర ఓ బొడ్డమ్మ, నిద్ర ఓవమ్మ, నిద్రకు 100 నీకు 1000 నేను గల్ల తల్లికి నేను 100 అని ఇక మాకు ఇష్టమైన చాక్లెట్లు బిస్కెట్లు నిద్రకు నీకేమి కావాలండమ్మా, నిద్రకు చాక్లెట్లు కావాలండమ్మా అని వాడుకున్నాడు. ఇదో వేషం ఎవరన్నా ఇంట తిడతారు కానీ ఇక
పొడ్డమ్మ కాడికి ఎవరత్తారు అంత పూర్గాన్ని పోయినా, పెద్దోళ్ళు వచ్చేది ఉన్నదా తొంగి చూసేది ఉన్నదా, వచ్చిన ఒకటో ఆరో పాట పాడతారు అవతల పాడతారు, చాక్లెట్లు బిస్కెట్లు పెసళ్ళు ధనియాలు లాస్ట్గా తెల్ల వంగాలు కూడా వాడిన రోజులు ఉన్నాయి. మెల్లగా తీసుకుపోయి మంచిగా మా ఇంటికి అన్నీ సాయమాన్లో పెట్టి ఇక నిద్ర పోయిందని సప్పుడు చేసి లేదు. ఇక నిద్ర పోతే చిన్న పిల్ల నిద్ర పోతే ఎట్లుంటుందో బొడ్డమ్మ నిద్ర పోతే అట్లనే మెల్లగా సప్పుడు చేయకుండా మళ్ళీ వెనుక తిరిగి వచ్చి ఆడ జెండ కాడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందాం. ఒక్కొక్క ముత్యము ఎట్టించరాదు, అమ్మ నీ కోడన్ల వడ్డించరాదు, వడ్డించి వారితో మాట పడరాదు, మాట పడి పుట్టింట్లో మని ఉండరాదు. ఇక బుడ్డం వేసింది మొదలు 9 రోజుల దాకా ఇదే ముచ్చట ఇదే ఆట ఇదే పిసపోవడం మీదనే ఉంది, ఇంకో రోకే లేదు. ఇక లాస్ట్ నాడు మంచిగా మనిషికింత చక్కెర మనిషికింత బియ్యం 2-3 ఏలకులు, ఆ ఏలకులు అయితే ఎత్తుకొచ్చేటి ఎవరమ్మ ఏలకులు పట్టుకపోమని ఇచ్చింది లేదు, అన్ని పట్టుకొచ్చి మా అమ్మకిస్తే బాగా పాలు పోసి మా అమ్మను కమ్మరిపల్లి అత్తమ్మను మంచిగా పాశం వండితే గుండెల మామయ్య బాదం ఆకులు కోసుకొస్తే ఆకులు పెట్టుకొని మెతుకు లేకుంటాను నాకు. ఇక ఆకులు కూడా నాకు రాకులు కూడా తినరాని వాళ్ళు కారెడ్డాలు ఆడుదురు కానీ వాళ్ళకేం తెలుసు ఆకులు తిన్న పాశనం రుచి ఎట్లు ఉంటుందో. ఇక అట్లా పోయి ఇట్లా పోయి కొన్నేళ్ళు అయినాక ఇక బొడ్డమ్మ ఏసుడే ఇబ్బంది చేసినాం, 9 రోజులు పోయింది, 7 రోజులు పోయింది, 5 రోజులు పోయింది, 3 రోజులకు వచ్చింది కథ. ఇక అప్పట్లో ఇంతగానము టీవీలు లేవు, బడికి కూడా సార్ బొడ్డమ్మ ఎత్తానంటే సార్ కూడా పంపించేది, అమ్మోళ్ళు అత్తమ్మోళ్ళు వీళ్ళందరూ చూసేటందుకు కూడా టీవీలు లేవు. ఇంకోటి ఏంటంటే నగరం మీద చీరల మీద ఇంతగానం కాయసు లేదు, షాపులు వెంబడి తిరుగుడు లేదు, ఛానళ్ళు కూడా లేవు. అందుకని నడిచింది ఒకటి ఉన్ను నేర్చుకోవాలి ఆడుకో అన్న కాయసు ఒకటి ఉన్నది కాబట్టి అప్పుడు బొడ్డమ్మ నడిచింది, ఇప్పుడు కూడా నడుతుంది కావచ్చు, చూద్దాం మా పిల్లలకు నేర్చుకుంటే వాళ్ళు కూడా నేర్చుకొని నడిపిస్తారు కావచ్చు. బొడ్డమ్మ వాడేటి ఏంటి అంటే గౌరమ్మ పాటలు కాదు, కోలు పాటలు, కోలాటం పాటలు, చెమ్మ చెక్క ఆడుకునేటివి. ఆ ఇంట్లో ఉండే సమస్యల్ని చిన్నపిల్లలలాగా అంటే కొంచెం ఆశయభరితంగా కొంచెం వ్యంగ్యంగా ఉండే పాటలు వాడుకుంటారు అనే విషయం నాకు అర్థమైంది. ప్రతి పాట వ్యంగ్యమే, పిల్లల పాట అన్నట్టు, పిల్లలకు అర్థం కాదు కాకపోతే నిగూఢంగా వ్యంగ్యం అన్నట్టు. తిరుమని బొట్టు పెట్టంగా తిరుమందారి కిట్టమ్మ అంటే దైవాన్ని మామూలుగా తిరుమందారుడుగా మనం కొలుసుకుంటాము. ఇక ఆయన బిడ్డ అనో మరి లేకపోతే ఆయన తల్లి అనో రకరకాలుగా ఆయన పడతా ఉంటాయి. తిరుమందారి కిట్టమ్మ తిరుమని బొట్టు పెట్టంగా ప్రతిరోజు బొట్లు పెట్టి తయారు చేసి ఆఖరి రోజుకు అన్ని ఇక ఆఖరి రోజుకు పశ వండుకొని తింటాం. ఈ బండి ఇన్ని రోజుల దాకా దాన్ని తీసి పక్కకు పెట్టి తెల్లారి తీసుకొచ్చి మళ్ళీ ఆడబెట్టి అది ఒక బండి కిందికి రథం కిందికే తేరు కిందికే లెక్క పెట్టుకుంటాం దాన్ని, ఆ చవితి పీటను ఆ పీటను బొడ్డం ఏదైతే ఇస్తాం అది అది అందరం పట్టుకొని పోయి అందులో వేసుకుంటా. ఇక పొయ్యిరా రాజుల బిడ్డ అంటే ఇన్ని రోజుల దాకా ఆడుకున్న వాళ్ళందరూ ఇంటికి రక్షకు చేరుతారు, నువ్వు గద్దెకు చేరు, వేసేది నూతులైనా చెరువులైనా కూడా ఆమెకున్న గద్దె ఆమెకున్న సింహాసనము ఆమె తల్లిని చేరిపోతుంది అని ఆమె స్థానానికి ఆమె చేరిపోతుంది, మా స్థానానికి మేము చేరిపోతానము, ఇక ఇంతటితోనే నీకు సెలవు అని చెప్పి వదిలేసుడే ఈ పాటలు ఉన్నది. గౌరీ బిడ్డ కోలలి కోలలే బొడ్డమ్మ దేవదారి కోలలే బొడ్డమ్మ కోలలి కోలలే బొడ్డమ్మ దేవదారి కోలలే బొడ్డమ్మ బొడ్డెమ్మ నుండి బతుకమ్మ. మంచిర్యాల నివాసి శ్రీమతి సుధిరెడ్డి స్నేహలత
పీట లేక మట్టి బొడ్డెమ్మ గురించి అందించిన జ్ఞాపకాలు పాటల ఆధారంగా రూపొందించిన రూపకం విన్నారు. బంగారు బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమాల మాలికలో ప్రసారమైన ఈ కార్యక్రమం అందించింది ఆకాశవాణి ఆదిలాబాద్. రూపకల్పన శ్రీ సుమనస్పతిరెడ్డి, సహకారం శ్రీ పలాత్ అశోక్.